శుభోదయం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి మన కార్యక్రమంలో దోమకాటు వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అమ్మా డాక్టర్ గారు దోమల వల్ల రకరకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే అయితే ఆ ఇబ్బందుల్లో ముఖ్యమైనవి జ్వరాలు దోమకాటు వల్ల ఎటువంటి జ్వరాలు వస్తాయి వాటి గురించి ముందుగా తెలియజేస్తారా అలాగేనమ్మా ఆ దోమలు ఏంటంటే దోమల్లోనే రకరకాలు ఉంటుంటాయి ఈ దోమలు రకరకాల దోమల్లో మనకి జ్వరాలు రావడానికి కారణమైనటువంటి రకరకాల జీవుల్ని ఆ దోమలు మోస్తూ ఉంటాయి మామూలుగా దోమ ఒట్టి దోమ కరిస్తే మనకేం సమస్య ఏం లేదు కాస్త మన రక్తాన్ని పీల్చి వదిలేస్తుంది అయితే ఈ దోమ లోపల రకరకాల జ్వరాలు రావడానికి కారణమైనటువంటి ఏకకణ జీవులు ఉంటూ ఉంటాయి ఆ ఏకకణ జీవుల్ని ఆ దోమ మనని కాటు వేసినప్పుడు ఏంటంటే మన రక్తాన్ని అది తీసుకుని ఆ జీవుల్ని మనకి ఇస్తూ ఉంటుంది ఆ జీవులు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అవన్నీ ఒకటి రెండు రెండు నాలుగు అలా చాలా వేగంగా వాటికి ఎందుకంటే గంటలు చాలు ఒక్కొక్క పెరిగిపోవడానికి అవి అలాగా వేగంగా మన శరీరంలో పెరిగిపోయి వాటి సంతానం అంతా పెరిగిపోయి అవి రక్త రకరకాల జ్వరాలు రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి అందులో కొన్ని రకాల్లో మనకి కామన్గా ఎక్కువ కనిపించేది ఏంటంటే మొట్టమొదటిది మలేరియా ఈ మలేరియా రావడానికి కారణమైనటువంటి ఒక పారాసైట్ని ఒక రకమైనటువంటి దోమ తన నోటి ద్వారా తీసుకొచ్చి మనలోకి ఎక్కిస్తూ ఉంటుంది అలాగే అంటే దాన్ని ప్లాస్మోడియం అంటారు ఈ మలేరియా వచ్చేటువంటి జీవి అంటే మలేరియా రావడానికి కారణమైనటువంటి జీవిని ప్లాస్మోడియం అంటారు ఈ ప్లాస్మోడియంలో మళ్ళీ రకాలు ఉంటాయి ఆ మలేరియాలో కూడా ఏంటంటే ఆ జీవి ఎటువంటి జీవి మన శరీరంలోకి ప్రవేశించిందో దాన్ని బట్టి కొన్ని మరీ తీవ్రమైనటువంటివి కొన్ని ఒక రకమైన మాడరేట్ అయినటువంటివి అందులో కూడా ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేటువంటి ఒకటి ఉంటుంది అది చాలా తీవ్రమైనటువంటి జ్వరం అది శరీరంలో ప్రవేశించిందంటే మన మెదడులోకంతా వెళ్ళి ప్రాణాంతకంగా తయారయ్యేలాగా చేసేటువంటి ఒక జీవి అనమాట అంటే ఒక ఏకకణ జీవి మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనం ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అలాగా మలేరియా కలిగించేటువంటివి కొన్ని రకాలు అలాగే మరొకటి ఏంటంటే మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఇంకొక సమస్య చికెన్ గున్యా ఈ చికెన్ గున్యా కూడా దోమల ద్వారా మన శరీరంలోకి వచ్చేటువంటిది ఇది అంటే ఇందులో కూడా ఏంటంటే చికెన్ గున్యా రావడానికి కారణమైనటువంటి వైరస్ని దోమలు తీసుకొచ్చి మనకి ఎక్కిస్తూ ఉంటాయి ఇలా ఈ దోమల్లోంచి మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆ జీవి మనకి మళ్ళీని చికెన్ గున్యా లాంటి జ్వరం రావడానికి కారణమవుతూ ఉంటుంది మరొకటి ఏంటంటే డెంగ్యూ రకం ఈ డెంగ్యూ కూడా ఏంటంటే దోమల లోపల నుంచి మన శరీరంలోకి ప్రవేశించేటువంటి ఒక సూక్ష్మ జీవి ద్వారానే మనకి తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది ఇది కూడా మళ్ళీ తీవ్రమైనటువంటిదే కొంచెం ప్రాణాంతకంగా అయ్యేందుకు అవకాశం ఉన్నటువంటి జ్వరం ఇది అలాగే మరొకటి ఇంకొక కామన్గా వచ్చేది ఏంటంటే ఫైలేరియల్ జ్వరం ఒకటి ఈ ఫైలేరియల్ జ్వరం కూడా దోమకాటు ద్వారా మన శరీరంలోకి వచ్చి అంటే దానికి ఉండేటువంటి ఆ ఫైలేరియల్ జీవి పారాసైట్ అంటాం దాన్ని ఆ పారాసైట్ కూడా మన శరీరంలోకి ప్రవేశించి అది కూడా అంతే గుడ్డు లోపలికి వస్తుంది హాయిగా అది మన శరీరంలో నివాసం ఏర్పరచుకుని పెద్దదై దాని జీవుల్ని సంతానాన్ని పెట్టి ఈ ఫైలేరియల్ జ్వరం రావడానికి కూడా అది కారణమవుతూ ఉంటుంది అంటే ప్రధానంగా మనకి నాలుగు రకాల జ్వరాలు కూడా దోమల ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి డాక్టర్ గారు దోమల వల్ల నాలుగు రకాల జ్వరాలు వ్యాపిస్తాయని మీరు చెప్తున్నారు కదా అయితే సాధారణ జ్వరాలకి ఈ జ్వరాలకి తేడా ఏ విధంగా ఉంటుంది ఈ జ్వరాలను ఏ విధంగా గుర్తించాలి మామూలుగా ఏంటంటే ఇలాంటి జ్వరాలన్నీ కూడా ఎపిడమిక్గా వస్తూ ఉంటాయి ఎపిడమిక్గా అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో చాలామందికి ఒకేసారి ఇలాంటి వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి అందుకని అలాంటప్పుడు అంటే వ్యాధి అదే రకమైనటువంటి వ్యాధి అక్కడ వ్యాపించిన టైంలో ఎవరికి జ్వరం వచ్చినా సరే ముందు ఇది ఈ రకం అంటే ఇప్పుడు ఒకవేళ డెంగ్యూ వ్యాధి వ్యాప్తిలో ఉందనుకోండి ఆ వ్యాప్తిలో ఉన్నప్పుడు కనుక ఎవరికైనా జ్వరం వస్తే ముందు డెంగ్యూ అవునా కాదా అని రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి అలాగే మలేరియా ఎక్కువ మందికి ఉన్నట్టయితే కనుక ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి జ్వరం వచ్చినా ముందు మలేరియా అవునా కాదా అని తేల్చుకుంటూ ఉండాలి అలాగే ఎపిడెమిక్ అంటే ఒకే టైంలో అందరికీ వస్తూ ఉన్నప్పుడు అంటే ఆ సీజన్లోనో ఎప్పుడో ఎవరికి వచ్చినా సరే అది అవునా కాదా అన్నటువంటి తేల్చుకుంటూ ఉండాలి అయితే కొన్ని కొన్ని లక్షణాలు అంటే ఈ వ్యాధికి ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట మామూలుగా ఎప్పుడు జ్వరం వచ్చినా సరే ఏదో జ్వరం వస్తూ ఉంటుంది నాలుగైదు రోజులు తగ్గుతూ ఉంటుంది కదా అలాంటి సామాన్యమైనటువంటి జ్వరాల్లో పెద్దగా తీవ్రమైన లక్షణాలు ఉండకపోవచ్చు అయితే కొంచెం మలేరియా లాంటి జ్వరం ఉందనుకోండి మలేరియా జ్వరంలో చలి వణుకు అనేటువంటిది సామాన్యంగా ఎక్కువగా ఉండేటువంటిది ఆ చలి వణుకు కూడా ఏంటంటే ఒకసారిగా బాగా వణికిపోయి ఇలా పైకి చూసే వాళ్ళకు కూడా బాగా కనపడుతుంది మామూలుగా మిగతా జ్వరాల్లో వాళ్ళకి చలిస్తుంది అంటే అలా వాళ్ళు చలిగా ఉంది అంటారు కానీ పైకి చూసే వాళ్ళకి వణుకు కనిపించదు కానీ ఇలాగ ఈ మలేరియల్ జ్వరంలో అయితే కనుక ఈ వణుకు అనేటువంటిది బాగా ఇలా గజగజ వణికినట్టుగా కనపడడం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఈ మలేరియా జ్వరంలో ఏంటంటే ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయి వణుకులాగా వచ్చేయడం మళ్ళీ అంతలోనే ఆ జ్వరం తగ్గి చెమట పడుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి లేకపోతే ఒకరోజు జ్వరం వచ్చింది రెండో రోజు బాగుంటుంది మళ్ళీ జ్వరం వస్తుంటుంది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది
ఇలాంటి లక్షణాలు తర్వాత ఈ చలి వణుకు అనేటువంటిది కూడా సాధారణంగా మలేరియాలో ఉండేటువంటి లక్షణాలు అలాగే ఇప్పుడు ఒకవేళ డెంగ్యూ వ్యాధి వల్ల ఈ జ్వరం వచ్చినట్లయితే గనుక ఈ డెంగ్యూ జ్వరంలో ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండడం మనిషి చాలా బలహీనమైపోవడం అలాగే చర్మం మీద ఎర్రటి చుక్కలు లాంటివి రావడం ఈ ఎర్రటి చుక్కలు లాంటివి రావడం అనేటువంటిది డెంగ్యూ వ్యాధిలో స్పెషల్ గా మనం చెప్పుకోవాల్సినటువంటిది అన్నమాట అలాంటిది కనిపిస్తే కొంచెం డెంగ్యూ ఏమో అని చెప్పి అనుమానం రావచ్చు ఆ తర్వాత చికెన్ గున్యా అయితే కూడా చాలా మందికి అనుభవం ఇటీవల ఎక్కువ మందికి రావడం వల్ల ఈ చికెన్ గున్యా వ్యాధిలో అయితే కనుక కీళ్ల నొప్పులతోటి జ్వరం వస్తూ ఉంటుంది హఠాత్తుగా జ్వరం రావడం వచ్చినటువంటి ఆ జ్వరంలో కీళ్ళన్నీ బిగుసుకుపోయి కదలలేకపోవడం ఇలాంటిది కీళ్ల నొప్పులు జ్వరము కలిసి రావడం అనేటువంటిది చికెన్ గున్యాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఫైలేరియాలో కూడా కొంచెం చలి జ్వరం ఉంటూ ఉంటుంది ఫైలేరియాలో కూడా ఏంటంటే ఆ జీవి కాస్త యాక్టివ్గా ఉన్న టైంలో బాగా చలి జ్వరం రావటం అది మళ్ళీ కొంచెం నిద్రాణంగా ఉన్నప్పుడు కొంచెం తగ్గుతూ ఉండడం అలాగే ఈ ఫైలేరియల్ జ్వరంలో ఏంటంటే గజ్జల్లో కొంచెం బిళ్ళ కట్టిందంటూ ఉంటాం వాచినట్టుగా అవుతూ ఉంటుంది లేకపోతే కాలు కొంచెం బాగా లాగుతూ ఉన్నట్టుగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ జ్వరాల్లో ఇది ఈ జ్వరం అని చెప్పి క్లియర్ కట్గా గీత గీసి మనం ఒట్టిగా లక్షణాలు చూసి చెప్పడం కష్టం దాన్ని కొంచెం డాక్టర్గా ఒకరికైనా వచ్చినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి చూసిన తర్వాత తేల్చుకోగలుగుతారు కానీ పూర్తిగా తేల్చలేము అయితే ఏంటంటే కొంచెం ఈ లక్షణాలు చూడగానే మనం సందేహించడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మరి ఈ దోమల వల్ల వచ్చే ఈ జ్వరాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా ఎప్పుడు కూడా ఏంటంటే ఈ దోమల నుంచి వచ్చేటువంటి జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త అన్నటువంటిదే మనకి ఉన్నటువంటి మంచి మార్గం వచ్చాక మందులు వేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు కనుక ముందు అవి రాకుండా చేసుకునేందుకు ఎవరికి వాళ్ళు కొంచెం వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉండొచ్చు వాటి గురించి మనం మాట్లాడుకుని మనం చేయలేం కనుక మనం చేయగలిగినటువంటి వాటి గురించి మనం చెప్పుకుందాం దోమల్ని నిరోధించుకోవడానికి ఇప్పుడు మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి ఒంటికి పూసుకునేటువంటివి కానీ లేకపోతే దోమలు రాకుండా చేసుకునేందుకు రకరకాల అంటే ఎలక్ట్రిక్ విధానంలో కానీ లేకపోతే కాయిల్స్ అని కానీ రకరకాలు ఉంటున్నాయి వీటిలో ఏదైనా సరే ఒక దాన్ని వాడుకుంటూ దోమలు కుట్టకుండా చూసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి ఏదో దోమలు కుడితే కుట్టాయిలే కాసేపు గోకును వదిలేసుకోవచ్చులే అని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు పెద్ద అందరికీ వచ్చాయా జ్వరాలు ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట అందరికీ వచ్చాయంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎవరు చెప్పగలుగుతారు అందుకని ముందు నుంచి జాగ్రత్త తీసుకుని దోమలు కుట్టకుండా రక్షణ చేసుకోవాలి అంటే పగటిపూట అవనివ్వండి ఎందుకంటే చికెన్ గున్యా దోమలు అనేవి పగటిపూట కుడుతుంటాయి రాత్రిపూట కుట్టేవేమో కొంచెం మలేరియావి కలిగించేటువంటి ఉంటాయి అందుకని రెండు పూటల పగలైనా రాత్రి అయినా సరే దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరిగా చూసుకోవాల్సినటువంటిది అలాగే దోమలు పెరగకుండా కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంటుంది మామూలుగా ఏం చేస్తారంటే చాలామంది ఇళ్ళ దగ్గర అక్కడ కూడాను ఇన్ని నీళ్లు పట్టేసి అంటే డ్రమ్ముల్లోనో తొట్టెలోనో నీళ్లు పట్టి అలా ఉంచేస్తూ ఉంటారు ఇలా నీళ్లు పట్టి ఓపెన్గా వదిలేసినప్పుడు దాని మీద దోమలు చేరి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే దోమలకి ఏంటంటే గుడ్లు పెట్టాలంటే నీళ్లు కావాలి ఆ నీళ్ళల్లో ఉండి ఆ గుడ్లు పెట్టగలిగితే ఆ గుడ్లు పిల్లలు అవ్వడానికి కూడా నీరు ఉండాలన్నమాట అందుకే నీటిని నిలవ పెట్టడం అనేటువంటిది మానేసినట్టయితే ఈ దోమలకి అంటే అవి సంతానాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉండదు ఇంటి చుట్టూ కానీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు కూడా నీళ్లను ఓపెన్గా పెట్టడం అనేటువంటిది మానేసేయాలి ఒకవేళ నీళ్లు దొరకవు మనం పట్టు ఉంచుకోకపోతే మనకి ఇబ్బంది అనుకున్నటువంటి వాళ్ళు అలా పట్టుకున్నప్పుడు ఏంటంటే వాటిని పూర్తిగా మూత పెట్టేసి మళ్ళీ అందులో దోమలు వెళ్ళి అవి పిల్లలు పెట్టేందుకు లేకుండా వాటిని పూర్తిగా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి అంటే ఓపెన్గా పైకి కనిపించేలాగా నిలవ నీటిని ఉంచినట్టయితే కనుక అది మురుగు నీరే అవ్వక్కర్లేదు మామూలు నీరు ఎక్కువగా ఉంచేసినా కూడా అందులో దోమలు చేరేందుకు అవకాశం ఉంటుంది అందుకని ఎక్కడా కూడా నీళ్లు ఓపెన్గా ఉంచడం అనేటువంటిది అలవాటు తగ్గించేసుకోవాలి అలాగే ఇంటి చుట్టూ కూడా చాలామంది ఏంటంటే ఇల్లంతా శుభ్రంగా చేసేసుకుని ఆ ఇంటి బయట అన్నీ పోసేస్తూ ఉంటారు లేకపోతే ఇంటి ముందు మురుగుంటే ఎవరో మున్సిపాలిటీ చేయలేదు వీలు చేయలేదు అనుకుంటూ కాస్త ఉపన్యాసాలు ఇచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వచ్చేమైన ప్రయోజనమే లేదు ఎందుకంటే జ్వరాలు వస్తే మనమే కష్టపడతాం కనుక ఎవరికి వాళ్ళు ఇంటి చుట్టూ ఉన్నటువంటి మురుగునీరు ఏదైనా ఉన్నట్టయితే కనుక దాన్ని అంటే చేరకుండా చూసుకోవడం ఒక పద్ధతి ఒకవేళ మురుగునీరు ఉంది ఏమి చేయలేకపోతుంటే కనుక ఆ నీటి పైన కొంచెం దోమలు పోయేటువంటి మందులు కొట్టడం కానీ లేకపోతే కిరసనాయిలు పోసినా కూడా సరిపోతుంది ఆ పైన నీటి పైన ఒక పొరలాగా కిరసనాయిలు పోసేసినట్టయితే కూడా దోమలు వాటి మీద నిలవ ఉండి వాటి గుడ్లవి పెట్టలేవు కనుక ఈ విధానాల్లో ఏది అవకాశం ఉంటే దాన్ని పాటించి వీలైనంత వరకు దోమలు లేకుండా చూసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేసుకుంటే ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఎవరికి వాళ్ళు కొంత కృషి చేసేందుకు అవకాశం ఉంటుంది డాక్టర్ గారు దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి
ఈ దోమకాటు జ్వరాలు రాకుండా గాని అయితే వచ్చినటువంటి వాళ్ళు తగ్గించుకోవడానికి గాని మంచి ఔషధంలా పని చేసేటువంటి మాత్రలు మనం తయారు చేసుకుందాం. వీటి కోసం మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే సింకోనా. ఈ సింకోనా అనేటువంటి చెట్టు బెరడుని మనం ఔషధంగా వాడుకుంటూ ఉంటాం. చాలా మంది స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు కూడా సైన్స్ లో గుర్తుంటే గుర్తుండాలి, మలేరియాని తగ్గించుకోవడానికి సింకోనా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కూళ్ళల్లో చాలా ఏళ్ల నుంచి కూడా ఉంటూ ఉండేది. దీని మీద కూడా చాలా పరిశోధనలు జరిగాయి అన్నమాట. ఇది ఈ దోమకాటు జ్వరాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఈ సింకోనా బెరడు చూర్ణాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడానికి నేను కూడా కొంచెం చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే యాలక్కాయలు. యాలక్కాయలు కూడా ఈ దోమకాటు జ్వరాలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే యాలక్కాయల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని తైల పదార్థాలు ఉంటాయి, అవన్నీ తొందరగా ఔషధం శరీరంలో బాగా తొందరగా ప్రవేశించడానికి తొందరగా పనిచేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ జ్వరంలో వచ్చేటువంటి రకరకాల లక్షణాలు తగ్గించడానికి కూడా యాలక్కాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. యాలక్కాయలు కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా సింకోనా లాగానే 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా ఈ దోమకాటు వల్ల వచ్చేటువంటి జ్వరాలన్నింటినీ కూడా ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఏంటంటే విషమ జ్వరాలు అంటూ ఉంటాం. ఇలాంటి జ్వరాలను తగ్గించడానికి కటుక రోహిణి చాలా బాగా ఉపయోగపడుతుంది. కటుక రోహిణి లివర్కి ఒక మంచి టానిక్ అన్నమాట. ఇలాంటి జ్వరాలన్నింటినీ ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు విషమ జ్వరాలు అంటూ ఉంటాం. ఇలాంటి విషమ జ్వరాలు వచ్చినప్పుడు వాటిలలో అంటే శరీరంలో ప్రవేశించినటువంటి ఆ జీవులు కొన్ని కొన్ని విష పదార్థాలను విడుదల చేస్తూ ఉంటాయి. ఆ పదార్థాలన్నీ శరీరంలోంచి పోతే కానీ మనకి జ్వరం బాగా తగ్గదు. అవన్నీ పోవాలంటే లివర్ బాగా పనిచేయాలన్నమాట. లివర్ చక్కగా ఎక్కువగా పనిచేసేలాగా చేయడానికి ఈ కటుక రోహిణి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ కటుక రోహిణి చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది నేలవేము. ఈ నేలవేము కూడా జ్వరాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మంచి మూలిక. అందులో ఈ దోమకాటు జ్వరాల్లో ఉండేటువంటి ఆ విష పదార్థాలన్నింటినీ తగ్గించడానికి నేలవేము చాలా బాగా ఉపయోగపడుతుంది. నేలవేము మీద కూడా బోల్డని పరిశోధనలు జరిగాయి. అంటే ఇలాంటి జ్వరాలు తగ్గించడంలో నిజంగా ఇది పనిచేస్తుందా లేదా అనేటువంటి పరిశోధనలు చేసి మరోసారి నిరూపించారు. నేలవేము మొత్తం మూలిక మొత్తాన్ని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకోబోయేటువంటి ఆఖరి మూలికల సముదాయం ఏంటంటే త్రికటుకాలు. త్రికటుకాలు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు ఈ త్రికటుకాల్లో సొంటికి, మిరియాలకి, పిప్పళ్ళకి మూడింటికి కూడా జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అలాగే ఈ మూడు కూడా ఏంటంటే జీర్ణ మండలం మీద కూడా పనిచేస్తాయి. మన ఆకలిని, జీర్ణశక్తిని మెరుగుపరిస్తే మన శరీరమే ఈ వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లతోటి పోరాడగలుగుతుంది అన్నమాట. అలా చేయడానికి, శరీరాన్ని రెడీ చేయడానికి కూడా ఈ త్రికటుకాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సొంటిని, పిప్పళ్ళని విడివిడిగా వేయించి చూర్ణం చేసుకోవాలి. మిరియాలని మామూలుగానే చూర్ణం చేసేసుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే చాలు. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మనం బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకున్నాక వీటికి తగినంత నిమ్మ రసాన్ని కలపాలి.
ఇలా నిమ్మరసాన్ని కలిపేసిన తర్వాత ఒక కల్వన్లో వేసుకుని దాన్ని బాగా నూరాలి అంటే చూర్ణాలు నిమ్మరసాన్ని కలిపి బాగా నూరుతూ ఉంటే ఏంటంటే ఈ నిమ్మరసం ఈ చూర్ణాలన్నీ కలిసిపోయి ఒక మాత్రలాగా తయారవడానికి వీలుగా తయారవుతాయన్నమాట అలా మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి తర్వాత దాన్ని మాత్రలా చేసుకోవాలి శనగబద్దంత పరిమాణంలో మాత్రలాగా తయారు చేసుకుని నీడలో ఆరబెట్టేసుకుని ఎండిపోయిన తర్వాత తీసి సీసాలో వేసి ఉంచుకోవాలి ఈ మాత్రల్ని ఉపయోగించుకోవడం ఎలాగంటే రెండేసి మాత్రలు చెప్పున మూడు పూటల అల్లపు రసం అనుపానంగా తీసుకోవాలి అంటే అల్లపు రసాన్ని తీసి ఉంచుకుని ఒక రెండు మూడు చెంచాల అల్లపు రసాన్ని ఈ మాత్రలు వేసుకున్న వెంటనే తీసుకోవాలన్నమాట ఆ విధంగా తీసుకున్నట్లయితే కనుక దోమకాటు వల్ల వచ్చినటువంటి జ్వరాలని తొందరగా తగ్గించుకోవచ్చు దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం సింకోనా బెరడు చూర్ణం 30 గ్రాములు యాలకుల చూర్ణం 30 గ్రాములు కటుక రోహిణి చూర్ణం 10 గ్రాములు నేలవేమ చూర్ణం 10 గ్రాములు త్రికట చూర్ణం 10 గ్రాములు చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని దీనికి తగినంత నిమ్మరసాన్ని కలిపి మాత్ర కట్టుకు వచ్చేంత వరకు కల్వంలో వేసి నూరుకోవాలి వీటిని శనగ గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని భద్రపరచుకోవాలి ఉపయోగించుకోవడానికి రోజులో 3 పూటలు రెండు రెండు మాత్రలను అల్లం రసం అనుపానంగా తీసుకోవాలి దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా మరిప్పుడు తల్లి పాల వృద్ధికి చక్కటి గృహ ఔషధం అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు తల్లిపాల వృద్ధికి చక్కటి గృహోషధాన్ని తెలియజేస్తారండి తల్లిపాల వృద్ధికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి మెంతులు పాతబెల్లం రెండు కావాలి దీనికి మెంతులు ఏంటంటే కొంచెం మూకుట్లా వేసి నూనె నెయ్యి వేయకుండా ఒట్టిగా వేయించుకుని దాన్ని మెత్తటి చూర్ణంలా చేసేసుకోవాలి ఆ మెత్తటి చూర్ణానికి సమానంగా బెల్లపు చూర్ణాన్ని కూడా కలుపుకొని రెండింటిని కలిపి మనం మినప శూన్య అవి చేసుకుంటూ ఉంటాం కదా ఆ మాదిరిగా లడ్డూలాగా చేసుకోవాలి అంటే సుమారుగా ఒక ఉసిరికాయంత పరిమాణంలో చిన్న ఉసిరికాయంత పరిమాణంలో లడ్డూలాగా చేసుకుని ఈ లడ్డూ లాంటి దాన్ని ప్రసవించిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక తల్లిపాలు చక్కగా స్రవిస్తాయి దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను భారత యోగరత్న బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు మనము చూద్దాం చతురంగ దండాసనం మకరాసనం సాధన చేయడం ద్వారా దోమకాటు వల్ల వచ్చే జ్వరాలను నివారించుకోవచ్చు చతురంగ దండాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి తరువాత చేతులు రెండింటిని శరీరానికి ఇరుపక్కల నేలపై దృఢంగా ఆంచి ఉదర పైభాగపు శరీరాన్ని పైకి ఎత్తి ఉంచాలి తల ముందుకు చూడాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి రెండవ ప్రక్రియ మకరాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి తరువాత చేతులు రెండింటిని వెనక్కి పోనిస్తూ నడుముకు ఇరుపక్కలా చాచి ఉంచి ఇప్పుడు కాళ్ళు చేతులు తల ఛాతీ భాగాలను ఏకకాలంలో ఎత్తి ఉంచాలి ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ ఆసనం కూడా రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు
ఇలా ఈ ఆసనం కూడా రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా చతురంగ దండాసనం మకరాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై రోగ నిరోధక శక్తి పెరిగి దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బహిష్టులో అయ్యే అధిక రక్తస్రావం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, బహిష్టులో అధిక రక్తస్రావం అవ్వకుండా ఉండేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి. బహిష్టులో అధిక రక్తస్రావం అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే అస్థిపత్తి అని దొరుకుతుంది మనకి. అస్థిపత్తి అనేటువంటి చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా, టచ్ మీ నాట్ అని కూడా అంటుంటారు దాన్ని. ఈ అస్థిపత్తిని మొత్తం మొక్కలాంటి చిన్న చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగాను. ఆ మొక్క మొత్తాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో 3 పూట్ల తీసుకున్నట్టయితే కనుక బహిష్టులో అధిక రక్తస్రావం అనే సమస్యని తగ్గించుకోవచ్చు. చూశారు కదా, బహిష్టులో అయ్యే అధిక రక్తస్రావం నివారణకు అత్తిపత్తి ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో దోమల వల్ల వచ్చే జ్వరాల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.